హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. దైవభక్తి సందర్శన మహాశయులందరికీ కూడా దరిదా సహస్రనామ వ్యాఖ్యాన కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. చిచ్చక్తి స్వరూపిణి జ్యోతిర్మయి ఆ అమ్మవారు లలితాపరాభట్టారిక బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో హయగ్రీవస్వామివారు అగస్త్యుల వారికి చెప్పినటువంటి విశేషమైన మంత్రపూతమైన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. దివ్యమైనది, భవ్యమైనది, మనోవాంఛ ప్రసిద్ధి కలుగు చేస్తుంది. అలాంటి శ్లోకాలు విశేషమైనటువంటి వ్యాఖ్యానంతో మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం. ఇక్కడ ప్రతి శ్లోకం కూడా నేను ఒకసారి చెప్తుంటాను. మా శిష్యుడు చిరంజీవి సన్నిధానం సత్యశర్మ రెండుసార్లు దాన్ని పునశ్చరణ చేస్తుంటాడు. ఈ విధంగా గురువుగారు ఓసారి చెప్పడం, శిష్యుడు రెండుసార్లు దాన్ని పునశ్చరణ చేయడం, ఇది గురుకులవాసంలో చేసేటువంటి విశేషమైన పద్ధతి. ఇలా చేసినట్లయితే శ్లోకాలు అర్థవంతంగా, సుస్వరంగా, సస్వరంగా చెప్పడానికి వీలుగా ఉంటుంది. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంకా మరో విశేషం ఏంటంటే, అమ్మవారి శ్లోకాలను మనం ఉచ్చరించేటప్పుడు అర్థవంతంగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం, ఆ పదాలు విభజించి పలుకుతూ ఉంటాం. అందులో ముఖ్యంగా మొదటి మంత్రం చాలా విశేషం ఏంటండి, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది ఎంత విశేషమైన మంత్రం అంటే, ఓం అనేటటువంటిది త్రిమూర్తియాత్మకమైనది, అకార ఉకార మకారాలు, బ్రహ్మ విష్ణు శివాత్మకం, సృష్టి స్థితి లయాత్మకం, సత్వరజస్తమో గుణాత్మకం. ఇంకా ఐం వాగ్బీజం, హ్రీం శక్తిబీజం, శ్రీం సంపద్బీజం. ముగ్గురు అమ్మవారులు కూడా మూడు బీజాక్షరాల్లో ఉన్నారు. అలాంటి శ్రీమాతృస్వరూపిణి శ్రీ లలితా పరాభట్టారిగా మాతకు నమస్కారం చేస్తూ మనం ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. వ్యాఖ్యాతలు ఇక్కడ ఒక విషయం చెప్పారండి, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు అమ్మవారి దగ్గర కూర్చుని దీపారాధన చేసి ఆ జపం చేసినట్లయితే మనోవాంఛా పరిశుద్ధి కలుగుతుంది. ఇది తప్పకుండా మనం గమనించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 108 సార్లు మొట్టమొదటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని యథాశక్తి 11 సార్లు జపించవచ్చు లేదా 58 సార్లు. కానీ 108 సార్లు జపం చేయడం వల్ల మనం అనుకున్నటువంటి ఫలితం నెరవేరుతుంది, ఆధ్యాత్మికమైన శాంతి కలుగుతుంది అని వేదవ్యాసుల వారే మనకు అనుగ్రహించారు. కనుక ఈ మంత్రాన్ని మనం యథాశక్తి రోజు జపించడం వల్ల అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇందులో వాగ్బీజం ఉంది, శక్తిబీజం ఉంది, సంపద్బీజం ఉంది, మనకు కావలసిన మూడు కదా. అటువంటి లలితా సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో ఒక్కొక్కరు ప్రతిరోజు మనం ఇలా శ్లోకాలు అధ్యయనం చేద్దాం. మనం ప్రారంభం చేద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీ
శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. మంత్రభూతమైన శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో ఇవాళ 11, 12 శ్లోకాలు, ఆ రెండు మనం ఇవాళ అధ్యయనం చేద్దాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్స్యపి కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అనాకలిత సాదృశ్య చుబుగ శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కర్ణ కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా. ముందుగా 11వ శ్లోకం. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి 27వ మంత్రం, 27 మహామంత్ర. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి, నిజ అమ్మవారి యొక్క, నిజ అంటే మామూలుగా తన యొక్క అని అర్థం, ఇక్కడ అమ్మవారి యొక్క అని చెప్పాలి. నిజ తన యొక్క సల్లాప, ఏమిటి సల్లాప అంటే సత్ లాప సల్లాప, ఆలాప లాప ఆలాప సంలాప విలాప ఇవన్నీ కూడా లప అనే ధాతువు నుంచి వచ్చినటువంటి ధాతుజనామవాచి గారు. సల్లాప అంటే సరసమైన సంభాషణ సల్లాప అంటారు, రసవంతమైన సంభాషణ, కళాత్మకమైన సంభాషణ, నైపుణ్యంతో కూడిన సంభాషణ, అనుగ్రహపూరిత సంభాషణ, సంతోషంగా మాట్లాడుకునే వాటలను, ఆనందంతో చెప్పుకునేటువంటి విషయాలను, అలా ఉచ్చరించే పదాలను సల్లాపము అంటారు. సత్ లాపము, సరసమైన లాపము సల్లాపం, మంచి సంభాషణ, లోకక్షేమం కోసం అమ్మవారు అనుగ్రహించేటటువంటి విశేషములైన అనుగ్రహ భాషణం అంటారు సరే, అది సల్లాప అనుగ్రహ భాషణం. లౌకికంగా సల్లాప అంటే సరదాగా మాట్లాడుకోవడం అనుకుంటాం, కానీ ఇక్కడ అమ్మవారు భక్తులకు అనుగ్రహాన్ని కలుగజేస్తూ చెప్పేటటువంటి సందేశాత్మక విశేషాలు సల్లాపములు. అలాంటి అమ్మవారి యొక్క సల్లాపములు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మణిద్వీపంలో మణిమయ వేదికపై కూర్చున్న అమ్మవారు వాగ్దేవతలందరూ కూడా సేవిస్తూ ఉండగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. చుట్టూ
బ్రహ్మాది, విష్ణువాది, శివాది తదితర దేవతల సంఖ్య అనేక సంఖ్య రూపాలు అనేక సంఖ్యాక రూపాలు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఎవరి ఆసనాల్లో వాడు కూర్చుని ఉన్నారు అమ్మవారి అనుగ్రహ భాషణం వినడం కోసం. అది ఇక్కడ చెప్పింది హయగిరి స్వామి వారు. ఆ ఎలా ఉన్నది ఆ సల్లాపం? మాధుర్య, మధురవంతమైనది, మధురవంతమైనది. ఏమిటి మాధుర్య అంటే? మాధుర్య అనే పదానికి సహజంగానే ఆకర్షణీయమైనది, కృత్రిమమైన పరిస్థితి కాకుండా, కృత్రిమ పద్ధతి కాకుండా సహజమైనటువంటి శోభతో కూడిన దాన్ని మాధుర్యము అంటారు. మాధుర్యము సంభాషణ ఎప్పుడైనా సరే మృదు మధురంగా ఉండాలి అని చెప్తుంటారు కదా. రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క లక్షణాలను వర్ణిస్తూ వాల్మీకి చెప్తారు. స్మితపూర్వభాషీ, స్మితాభిభాషీ, మృదు మధుర భాషీ అని చెప్తారు. మందహాసంతో ఉంటుంది ఆయన సంభాషణ. నవ్వుతూ చెప్తారు. సంభాషణ ప్రారంభించే ముందు మందహాసంతో ఉంటారు. అది చాలా సున్నితమైనటువంటి, హృదయానికి హత్తుకునేటటువంటి అద్భుతమైన సంభాషణ ఉంటుంది శ్రీరామచంద్ర ప్రభువుది అని వర్ణిస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారు అద్భుతమైనటువంటి మాధుర్యాన్ని కలిగించే సల్లాపం అనుగ్రహిస్తున్నారు. అలాంటి విశేషమైన సంభాషణలో వినిర్భర్చిత కచ్చపి, వినిర్భర్చిత తిరస్కరించబడినటువంటి అంటే అధిగమించినటువంటి కచ్చపి వీణాధ్వని, సరస్వతీమాత చేతిలో ఉండేటటువంటి వీణను ఏమంటారు? కచ్చపి అంటారు. నారదుల వారి చేతిలో ఉన్న వీణను మహతి అంటారు. వాటి యొక్క తత్వాన్ని బట్టి వాటికి ఆ పేర్లు పెట్టారు. కచ్చప అంటే మామూలుగా తాబేలు అని అర్థం. ఇక్కడ కచ్చపి అనడంలో ఏంటంటే మన యొక్క జ్ఞానేంద్రియాలను, మన యొక్క కర్మేంద్రియాలను వ్యక్తం చేయకుండా వాటిని అంతర్గతంగా అమ్మవారి యొక్క దివ్యమైన శక్తిని పొందడం కోసం వినియోగించేటువంటి స్థితిని కచ్చపత్వం అంటే కచ్చపం అంటే తాబేలు. తాబేలు ఏం చేస్తుంది? తనకు ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అనుకుంటే వెంటనే తన తలను, పాదాలను కూడా ఆ లోపలికి, ఆ డిప్ప లోపలికి కొంచెం చేస్తుంది, లోపలికి తీసుకుపోతుంది. పైకి ఆ డిప్ప మాత్రమే కనిపిస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది. దాని మీద ఏమైనా చిన్న చిన్న రాడు పడ్డా దానికి ఏం ప్రమాదం ఉండదు. సున్నితమైనటువంటి తన శిరస్సును, పాదాలను, చేతులను, పాదాలను మొత్తం నాలుగు ఉంటాయి కదా, వాటిని లోపలికి లయింపజేసుకుంటుంది, తీసుకుపోతుంది. అలా బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియమైన మనస్సు ఇవన్నీ కూడా లౌకికమైన విషయములపై నిమగ్నమై ప్రమాదం తెచ్చుకోకుండా ఉండటం కోసం అంతర్గర్భితంగా కచ్చపం ఏ విధంగా తన శిరస్సును, హస్తాలను, పాదాలను లోపలికి తీసుకుపోతుందో, ఆత్మరక్షణ చేసుకుంటుందో, జాగ్రత్తగా రక్షించుకుంటుందో, అలా వీటిని యోగి ఏం చేస్తుంటాడు? భక్తుడు అమ్మవారి అనుగ్రహ సంభాషణ వినడం కోసం వాటిని బయట కనిపించేటటువంటి, బయట స్పందన ఉండేటటువంటి వాటిపైన, వాటి వైపు వెళ్లకుండా అంతర్గర్భితం చేసుకుంటాడు. అంటే నేత్రాలు అమ్మవారి రూపాన్నే చూడడం కోసం, శ్రోత్రాలు అమ్మవారి అనుగ్రహ భాషణ వినడం కోసమే, అలాగే త్వక్ చర్మము అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పాదాలను స్పృశించడం కోసమే, ఇలా అన్నీ అమ్మవారి అనుగ్రహం పొందడం కోసమే, నాలుక అమ్మవారి యొక్క విశేషమైన నామాలను ఉచ్చరించడం కోసమే, ఇంకా ఘ్రాణము అంటే నాసిక అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి కర్పూర వేటికామోద, ఆ అమ్మవారు చర్వణం చేస్తున్నటువంటి కర్పూరంతో కూడిన తాంబూల పరిమళాలను గ్రహించడం కోసమే అన్నట్టుగా అంతర్గర్భితంగా ఉంటాయి అవన్నీ కూడా. అంచేత కచ్చపి అని పోల్చారు.
మామూలుగా అయితే కచ్చపి సరస్వతీదేవి మాత సరస్వతి మాత యొక్క చేతిలో ఉన్నాడు వీణ. కచ్చపి ఎటువంటి అద్భుతమైనటువంటి వీణా నినాదం కలిగి ఉంటుందో, కచ్చపి అనే వీణాధ్వని యొక్క మాధుర్యం ఇంత అని చెప్పలేం. అది అమ్మవారి చేతిలో ఉన్నటువంటి దివ్యమైన వీణ కదా. అలాంటి దివ్యమైన సరస్వతీ మాత యొక్క వీణాధ్వనిని తిరస్కరించినటువంటి, దాన్ని అధిగమించినటువంటి మాధుర్యం కలిగింది అమ్మవారి యొక్క సంభాషణ, అనుగ్రహ భాషణ. అంత విశేషమైన అర్థం ఉంది. ఇంకా ఇక్కడ మరొక విషయం కూడా చూడాలి. ఇంతకుముందు 26వ మంత్రంలో అంటే 10వ శ్లోకంలో ద్వితీయార్థంలో ఏం చెప్పారు? 26వ మంత్రంలో కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరా అని చెప్పారు. అమ్మవారు అద్భుతమైనటువంటి దివ్యమైన తాంబూల తరవణం చేస్తున్నారు. ఆ తాంబూల తరవణం ఎటువంటిది? పోగి ఫలై సకర్పూరై నాగవల్లీద డైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గుహ్యతాం అని మనం అమ్మవారి యొక్క ఆరాధన క్రమంలో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పిస్తాం. అప్పుడు ఈ మంత్రం చెప్తాం. పూగి ఫలై సకర్పూరై నాగవల్లీద డైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గుహ్యతాం. పూగి ఫల అంటే ఒక్క పలుకులు, ఒక్కలు పూగి ఫల. సకర్పూర పచ్చకర్పూరంతో కూడింది. నాగవల్లి దడైర్యుతం తమలపాకులతో కూడింది. ముక్తాచూర్ణ ముత్యముల యొక్క చూర్ణముతో కూడింది. వాటితో కూడినట్టు సమాయుక్తం వాటి అన్నిటితో కూడినటువంటి తాంబూలమును ప్రతిహ్యుతాం స్వీకరించు తల్లి. అమ్మా విశేషమైన దివ్యమైన తాంబూలాన్ని స్వీకరించమ్మా అని సమర్పిస్తున్నాం. ఇంకా ఇక్కడ పూగి ఫలములు ఒక్కలు, కర్పూరము పచ్చకర్పూరము, నాగవల్లి దళము తమలపాకులు, ముక్తాచూర్ణము ముత్యముల యొక్క చూర్ణము, ఇవన్నీ కూడా దివ్యమైన ఔషధాలు. ఈ దివ్యములైన ఔషధాలు మన వాక్కును సంస్కరిస్తాయి, మనకు వాక్శక్తి శుద్ధవాక్కును ప్రసాదిస్తాయి. అద్భుతమైన పరిమళభరితమైన వాక్కులను అనుగ్రహిస్తాయి. అటువంటి శక్తి అమ్మవారి యొక్క దివ్యమైన తాంబూలంలో ఉంది కనుక పోగి ఫలములు కర్పూరంతో కూడినవి, నాగవల్లి దళంతో కూడినవి, ఒక పలుగులతో కూడినవి, ముక్తాచూర్ణ సమాయుక్తం సుధా దిశితికి కలిగినటువంటి ఆ తాంబూల చర్వణం చేస్తున్నారు కనుక అమ్మవారి యొక్క సంభాషణ అంత బాగుందన్నమాట. అంత విశేషమైన భావం ఇక్కడ. కర్పూర వీటిక ఉండడం చేత అమ్మవారి సల్లాపం ఎలా ఉంది? మాధుర్యంగా ఉంది. ఆ మాధుర్యం ఎలా ఉంది? వినిర్భర్షితగా చెప్పి సరస్వతీమాత చేతిలో ఉన్న వీణాధ్వనిని కూడా అధిగమించి ఉన్నది. అలాంటి అమ్మవారికి నమస్కారము. తర్వాత 28వ మంత్రం. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. మంద స్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. స్మిత అంటే నవ్వు. హాస స్మిత రెండు పదాలు ఉన్నాయి, రెండింటికి అర్థం ఒకటే. స్మిత హాస. హాస అంటే పెదవులు బాగా తెరిచి బయటికి బాగా వినిపించేటటువంటి నవ్వును హాస అంటారు. స్మిత అంటే దంతాలు కనిపించవు, పెదవులు కూడా తెరుచుకోవు. ఈషద్ వికసిత, కొంచెం పెదవులు తెరుచుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి నవ్వును స్మిత అంటారు. అందులో ఇంకా సూక్ష్మంగా ఉంటుంది మందస్మిత. మందస్మిత తెలుగులో చిరునవ్వు అంటాం. అమ్మవారి యొక్క మందస్మితంతో, మందస్మితం ఎలా ఉందంటే ప్రభా కాంతిని వెదజల్లుతోంది. మామూలుగా నవ్వు అనేది, చిరునవ్వు అనేది అందరికీ చాలా మంచిది. దివ్యమైనటువంటి అందమైనటువంటి చిరునవ్వు శోభాకరం, శ్రేయస్కరం. అమ్మవారి యొక్క చిరునవ్వు దేనికి సంకేతం? అమ్మవారి యొక్క ప్రసన్నతకు, కరుణామయ దృష్టికి సంకేతం. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి ఎందుకు చెప్తారు? ఆ నవ్వులోనే ప్రశాంతత, నిర్మలత్వం ద్యోతకమవుతుంటాయి. అటువంటి మందహాసంతో కూడినటువంటి సంభాషణ ఇంకా అనుగ్రహపూరితంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యొక్క మందహాసం
మరింత ప్రభాపురమైంది. ప్రభ అంటే కాంతి, ప్రభాపురం అంటే కాంతిమయము, కాంతి ప్రవాహము. అమ్మవారు మందహాసంతో ఉన్నప్పుడు కలిగేటటువంటి కాంతి ప్రవాహం అద్భుతంగా అక్కడ అందరినీ కూడా ఆవరించేసింది. అమ్మవారి యొక్క దివ్యమైన మందహాసంతో సమ్మోహితులైపోయారు అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా. అమ్మవారు ఏం మాట్లాడతారా, ఎంత గొప్ప అనుగ్రహ సంభాషణ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహ భాషణం వాళ్ళకు వరం, లోకానికి వరం. అందుచేత ఆ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క మందహాసం అనే ప్రభా పూర కాంతితో నిండిపోయి ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా మణిద్వీపంలో. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మధ్యత్కామేశ మానస, అటువంటి అమ్మవారి యొక్క మందహాస ప్రవాహంలో మునిగిపోయినటువంటి కామేశుని యొక్క మనస్సు ఉన్నది. కామేశ అనే పదానికి విశ్లేషణ చేసి జాగ్రత్తగా అర్థం తెలుసుకుంటే కామానాం ఈశ కామేశ అని చెప్పాలి. ఏమిటి కామానాం? ధర్మబద్ధ కామానాం, ధర్మబద్ధములైన కోరికలకు అధిపతి ఆయన. ధర్మబద్ధములైన కోరికలకు ఈశ అధిపతి, అందుచేత ఆయనను కామేశ అన్నారు. అటువంటి కామేశ్వరుడు యొక్క మనస్సు అంతర్గతమైపోయింది, నిమగ్నమైపోయింది. దేనిలో? అమ్మవారి యొక్క మందహాస ప్రభాకాంతిలో, మందహాస ప్రభాపూరము కాంతి ప్రవాహంలో. ఒక ప్రవాహంలో మునిగిపోయినప్పుడు మనకు కనిపిస్తుంది ఆ పైకి ఒక వస్తువు ప్రవాహంలో అంతర్గతంగా ఉన్నది. అక్కడ ఆ వస్తువు ఉన్నట్టు కూడా తెలియదు, ఎందుకంటే ప్రవాహం అతి వేగంగా విడిపోతుంది. అదే ఆ ప్రవాహంలో అంతర్గతమైనటువంటి ఆ వస్తువు కనిపించదు. ఇక్కడ స్వామివారి యొక్క మనస్సు అనే వస్తువు అంతర్గర్భితంగా ఉంది. ఎక్కడ నిమగ్నమైంది? అది అమ్మవారి యొక్క మందహాస ప్రభాపురంలో. చిరునవ్వుతో కూడిన ప్రవాహంలో అంతర్గతం అయిపోయింది కాంతి ప్రవాహం. అద్భుతమైన కాంతి ప్రవాహం అలా తరంగితమైపోతూ ఉన్నది. దానిలో అంతర్గర్భితంగా ఉన్నది మనస్సు. ఎవరి యొక్క మనస్సు? కామేశ్వరుని యొక్క మనస్సు. ఇక్కడ కామేశ అని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు పరమేశ్వర స్వరూపం, అది కామేశ. ఈ శ్రీచక్రం అనేది అమ్మవారి యొక్క మందహాసంతో కూడిన ప్రభాపూరం, కాంతి ప్రవాహం. ఈ కాంతి ప్రవాహంలో ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించడం లేదు, అలా ఉంది బిందుతత్వం, కామేశతత్వం. అంటే ధర్మబద్ధమైన కామములు అమ్మవారి యొక్క అనుగ్రహ సూచకమైనటువంటి ఆ మంద స్మితంలో, చిరునవ్వులో కలిసిపోయి ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి విశేషం చెప్పారు. ఇక్కడ కామేశ అంటే ఆయన తన సంకల్పములన్నిటినీ కూడా లోకక్షేమం కోసం అనుగ్రహింపజేసినటువంటి అధిపతి. కామ అంటే సంకల్పం అని కూడా అర్థం ఉంది. కామ ఈశ సంకల్పములకు అధిపతి. మామూలుగా సంకల్పానికి అధిపతి ఎవరు? సంకల్ప శక్తికి అధిపతి, అధినేత్రి ఇచ్ఛాశక్తి స్వరూపిణి. కానీ ఆ ఇచ్ఛాశక్తి ఇక్కడ పరమేశ్వరుడిలో ఉంది. అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తిని లోకక్షేమం కోసం వినియోగించడం కోసం ఆయన బిందు రూపంలో శ్రీచక్రంలో ఉన్నారు స్వామి. అది కామేశతత్వం. అటువంటి కామేశతత్వం అమ్మవారి యొక్క దివ్యమైన మందహాస ప్రభా ప్రవాహంలో, కాంతి ప్రవాహంలో, కాంతి ప్రవాహం అనేటటువంటి శ్రీచక్రగత విభిన్న కోణముల కాంతిలో అంతర్గతమై ఉన్నది.
అలాంటి విశేషమైనటువంటి అమ్మవారికి నమస్కారము. సంభాషణ మాధుర్యంతో సరస్వతీమాత యొక్క వీణాధ్వనిని అధిగమించినటువంటి అద్భుతమైన దివ్య అనుగ్రహ భాషణం కలుగుతుంది అమ్మవారి దగ్గర నుంచి. అది ఒకటి. 27వ మంత్రం. 28వ మంత్రం అమ్మవారి యొక్క దివ్యమైన మందహాసం అనే కాంతి ప్రవాహంలో అంతర్గతమైనటువంటి నిమగ్నమైనటువంటి కామేశ్వరుని యొక్క మనస్సు, రాజరాజేశ్వరి స్వామి ఆయన, అటువంటి స్వామి యొక్క మనస్సు కలిగినది. అంటే స్వామివారి యొక్క సంకల్పములన్నీ కూడా అమ్మవారి యొక్క దివ్యమైన మందహాస ప్రవాహంలో కలిసిపోయి అవి కనిపించడం లేదు. ఇద్దరు ఒకటే కదా, శివశక్తి స్వరూపం ఒకటే. ఆ రెండు శ్రీచక్రంలో శివస్వరూపం మంగళప్రదం బిందు రూపంగాను, శక్తి స్వరూపం వివిధ కోణ రూపాల్లోనూ ప్రకాశిస్తున్నాయి అనే విశేషమైన భావాన్ని ఇక్కడ హయగిరి స్వామి గారు అనుగ్రహించారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. రెండు విశేషమైన మంత్రాలు. తర్వాత 12వ శ్లోకంలో ప్రవేశిద్దాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, ఇది 29వ మంత్రం. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా, 30వ మంత్రం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, అమ్మవారు ప్రకాశిస్తున్నారు. విరాజిత అంటే ప్రకాశిస్తున్నారు అని అర్థం. రాజిత విరాజిత, రాజిత ప్రకాశించడం, విశేషమైన రాజిత, విశేషేణ రాజితే ఇది విరాజిత, విశేషేణ రాజితే విశేషమైన కాంతితో కూడింది కనుక విరాజిత. ఎందుకు అక్కడ విరాజితత్వం వచ్చింది అంటే అమ్మవారి యొక్క చుబుకము. చుబుకం అంటే ఏమిటి? వదనంలో చివరి భాగం గడ్డం ఉంటాను సరే, దాన్ని చుబుకము అంటారు. అమ్మవారి యొక్క దివ్యమైన వదనమును వర్ణిస్తున్నారు. మొదట కేశపాశాన్ని, తర్వాత కిరీటాన్ని, భ్రూమండలమును, లలాట భాగాన్ని, భ్రూమండలం నేత్రద్వయాన్ని, కపోల భాగాలను, అమ్మవారి యొక్క ముఖ పద్మమును వర్ణిస్తూ వచ్చారు కదా. దంతపంక్తిని వరుసగా వాగ్దేవతలు వర్ణిస్తూ వచ్చారు. ఇప్పుడు వాగ్దేవతలు అమ్మవారి యొక్క చుబుకమును వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ గడ్డమును అమ్మవారు వర్ణిస్తున్నారు. చుబుకం అంటే విశేషమైన దివ్యమైనటువంటి గడ్డము. ముఖానికి ప్రతి భాగం అందమే. గడ్డం స్పష్టంగా కనిపిస్తూ ఉండేటువంటి వదనం చాలా అందంగా ఉంటుంది. ఇంకా రూపరహితమైనటువంటి చిచ్చక్తి స్వరూపిణి ఒక రూపాన్ని సంతరించుకుని మనకు కనిపిస్తుంది అమ్మవారి ఇక్కడ. అది ఎంతో అద్భుతమైన రూపం. అంటే అమ్మవారి యొక్క నేత్రములు, శ్రోత్రములు, పాలభాగము అన్నీ కూడా దివ్యానుగ్రహంతో కూడి ఉన్నాయి. అటువంటి శక్తి ఆ చుబుకమునకు కూడా ఉన్నది అని వాగ్దేవతలు వర్ణిస్తున్నారు. వాగ్దేవతలు ఏవైతే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారో వాళ్ళ స్తోత్రాల్లో, వాటినే కదా భక్తులందరూ కూడా మంత్రాల్లో ధ్యానం చేసేది. అటువంటి విశేషాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ శ్రీమాత యొక్క చుబుకము ఎంత ఎటువంటిది, దానికి ఏమిటి పోలిక చెప్పాలి? ఎక్కడా పోలిక లేదు. మామూలుగా వదనమును పద్మముతో పోలుస్తారు. ముఖమును ముఖ పద్మము అంటారు. మరి ఇప్పుడు ఈ చుబుకమును ఎంతో వర్ణించాలి తెలియలేదు వాళ్ళకు. అమ్మవారి యొక్క దివ్యమైన చుబుకంతో సమానమైనటువంటిది ఎక్కడ కనిపించాల. మొత్తం అంతా చూశారు. చంద్రుడా, నక్షత్రాల, సూర్యుడా, పద్మముల, కలువల, కెంపుల అంటే మాణిక్యాల, ఎవిడితో పోల్చాలి? ఏది తగినటువంటి యోగ్యత కనిపించలేదు వాటికి. అది ఇక్కడ చెప్పారు. అనాకలిత అంటే పోలిక లేనటువంటి
ఆకలిత అంటే చెప్పదగిన, అనాకలిత చెప్పడానికి అవకాశం లేని, వర్ణించడానికి అవకాశం లేని, పోలిక చెప్పడానికి అవకాశం లేనటువంటి, చెప్పడానికి అవకాశం లేనటువంటి సాదృశ్య పోలిక. సాదృశ్య అనేది ఇక్కడ అర్థం. ఏమిటి సాదృశ్య అంటే సమానం దృశ్యం యస్య తత్ సాదృశ్యం. ఆ కనిపించేటువంటి దృశ్యమానమయ్యేది సమానంగా ఉండాలి. ఉపమాన ఉపమేయ అనే రెండు వస్తువులు ఉంటాయి పోలిక చెప్పేటప్పుడు. ఉపమేయ అంటే దేనిని గురించి వర్ణిస్తున్నామో, దేనిని వర్ణిస్తున్నామో, దేని గురించి చెప్తున్నామో అది ఉపమేయం. దేనితో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటారు. ఈ ఉపమేయానికి ఉపమానానికి మధ్య సాదృశ్యం ఉండాలి. ఇది ఎంత దృశ్యమానంగా ఉందో, అందంగా ఉందో, అది అలాగే అంత చూడదగినదిగా ఉండాలి. దృశ్యం అంటే ఏమిటి? చూడదగినది. ఉపమేయ ఉపమానములు రెండు కూడా సమానమైనటువంటి చూడదగినటువంటి సౌందర్యంతో ఉన్నప్పుడు వాటిని సాదృశ్య అంటారు. అలాంటి సాదృశ్యం అమ్మవారి శుభకానికి దేంతో కనిపిస్తుంది? ఎక్కడా కనిపించలేదు. పైగా శుభక శ్రీ అని చెప్పారు. శ్రీ అంటే కాంతి, శోభ. అమ్మవారి యొక్క దివ్యమైన శుభక శ్రీ, ఆ శుభకం యొక్క శ్రీ కాంతి, ఆ గడ్డం యొక్క అద్భుతమైన దివ్యమైన కాంతి సాదృశ్య. దేనితో పోల్చి చెప్దామన్నా కూడా అనాకలిత, చెప్పడానికి అవకాశం లేకుండా ఉన్నది. అంటే అనుపమానమైన సాదృశ్యం కలిగింది, పోలిక లేదు, చెప్పడానికి అవకాశం లేనటువంటి సాదృశ్యం కలిగిన, పోలిక కలిగిన అమ్మవారి యొక్క దివ్యమైన చుబుక కాంతి. అలాంటి కాంతితో విరాజిత ప్రకాశిస్తున్నారు అమ్మవారు. ఇంతకుముందు అన్నిటినీ వర్ణించారు, కపోలాలను ఆదర్శములతో పోల్చారు, అంటే అద్దాలతో పోల్చారు. అమ్మవారి నేత్రద్వయాన్ని సూర్యచంద్రులతో పోల్చారు. అమ్మవారి యొక్క కర్ణాభరణాలను అద్భుతమైన మొండలతో పోల్చారు. ఇలా అన్నిటికీ పోలికలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికీ ఎక్కడా పోలిక కనిపించట్లే. అలాంటి విశేషమైనటువంటి దివ్యమైన చుబుక శ్రీ దాంతో ప్రకాశిస్తుంది అమ్మవారు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, వర్ణించడానికి వీల్లేనటువంటి పోలిక కలిగిన అమ్మవారి యొక్క శోభ, చుబుక శోభతో అమ్మవారు దివ్యంగా ప్రకాశిస్తున్నారు. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా, కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు, పరమపురుషుడు స్వామివారు. అమ్మవారు పరమేశ్వరి, స్వామివారు పరమేశ్వరుడు. పరమేశ్వరి పరమేశ్వర. ఇక్కడ స్వామివారు అమ్మవారి కంఠంలో, అమ్మవారి కంఠానికి ఒక అద్భుతమైన సూత్రాన్ని అలంకరించారు. అది ఎటువంటిది? మాంగళ్యము, లోకమంగళాన్ని, లోకానికి శుభాన్ని అందించేటటువంటి విశేషమైన సూత్రం. అదే మాంగళ్య సూత్రం అంటారు. మాంగళ్యతంతునా నేన మమ జీవనహేతునా కంఠే బధునామి సుభగే సంజీవ శరదశతం అని చెప్తుంది అద్భుతమైనటువంటి ఉపనిషద్ మంత్రం. అది మాంగళ్య తంతు. తంతు అంటే సూత్రము. మామూలుగా తెలుగులో తంతు అంటే ద్వారము అని చెప్తుంటాం. తంతు సూత్ర పర్యాయ పదాలు. ఇది ఎటువంటిది? మాంగళ్య తంతు, శుభాన్ని కలిగించేటటువంటి సూత్రము. లోకము, లోకాలకు మాంగళ్యాన్ని, లోకాలకు శుభాన్ని కలిగించేటువంటి, లోకాలకు శ్రేయస్సును కలిగించేటటువంటి సూత్రము. అటువంటి మాంగళ్య సూత్రము. ఈ మాంగళ్య సూత్రముతో శోభిత కంధరా, ప్రకాశిస్తున్నటువంటి కంఠభాగము కలిగింది అమ్మవారు. మరి ఈ మాంగళ్య సూత్రాన్ని ఎవరు కట్టారు? కామేశ. అంచేత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. కామేశ్వరుని చేత బంధించబడిన, కట్టబడినటువంటి మాంగళ్య సూత్రముతో ప్రకాశిస్తున్నటువంటి కంఠభాగం కలిగినటువంటిది అమ్మవారు.
అంత దివ్యమైన తత్వాన్ని ఇక్కడ అనుగ్రహించారు. అంటే పార్వతీ పరమేశ్వరులు లోక మంగళకరులు, ఆయన శివుడు, ఆ అమ్మవారు శివాని. శివ శివాని, శివాని అనే పదంలోనూ శివ అనే పదంలోనూ కూడా ఉన్నటువంటి శివతత్వం ఏదైతే ఉన్నదో అది లోకమంగళకరం, శుభప్రదం, శ్రేయస్కరం. ఇక్కడ ఒక విశేషమైనటువంటి కళ్యాణ సంప్రదాయం కనిపిస్తోంది. ఈ కళ్యాణ సంప్రదాయంలో భర్త భార్యకు, భార్య యొక్క మెడలో అద్భుతమైనటువంటి దివ్యమైన మంగళసూత్రాన్ని కడతాడు. అప్పుడు ఏం చెప్తాడు? అనేన మాంగళ్యతంతున మమ జీవనహేతున హే శుభగే బధునామి. మమ జీవనహేతున, నా జీవితానికి ఇదే కారణం. దీర్ఘ సమంగళ్యమస్తు, దీర్ఘ సమంగళీ భవ అని ఒక దివ్యమైన ఆశీస్సుతో ఎప్పుడైతే ఆ వధూవరులను, ఆ దంపతులను ఆశీర్వదిస్తారో ఒక ఆశీస్సు దంపతులిద్దరికీ వర్తిస్తుంది. ఎందుకు? అటువంటి విశేషాన్ని చెప్పారే మంత్రం. మమ జీవనహేతున మాంగళ్యతంతున అనేన, మమ జీవనహేతున అనేన మాంగళ్యహేతున మాంగళ్యతంతున హే శుభగే కంఠే బధ్నామి. ఓ సౌభాగ్యవతి, నా జీవితానికి హేతువిదే. నేను సంపూర్ణమైన ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలంటే ఇదే కారణము. నీ కంఠంలో ఈ శుభగమైనటువంటి, శ్రేయస్సును గురించేటటువంటి, మంగళప్రదమైనటువంటి ఈ మాంగళ్య తంతువును బంధిస్తున్నాను. శరదశతం సంజీవ, సంజీవ శరదశతం. నీవు దివ్యమైనటువంటి ఆయుర్దాయాన్ని, 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఆయుర్దాయంతో ఉంటావు. నువ్వు ఉండటం వల్ల నేను ఉంటాను. మన ఇద్దరి మధ్య ఒక విశేషమైన బంధమే ఈ దీర్ఘ మాంగళ్య తంతువు, ఈ దివ్యమైన మాంగళ్య తంతువు. నీ కంఠంలో బంధించేటటువంటి దివ్యమైన ఈ మాంగళ్య సూత్రం, మంగళసూత్రం చేతనే నేను సుఖంగా సంతోషంగా జీవిస్తాను అని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ భార్య ఆ నూతన వధువు మెడలో వరుడు మంగళసూత్రాన్ని బంధిస్తాడు. ఈ తత్వాన్ని ఎవరు చెప్పారు మనకు? పార్వతీ పరమేశ్వరులే చెప్పారు. అదే ఇక్కడ మంత్రంలో చెప్పారు. విశేషం నుండి మంత్రం ఇది 30వ మంత్రం. కామేశ్వరుని చేత బంధించబడిన మంగళసూత్రముతో ప్రకాశిస్తున్నటువంటి కంఠభాగము కలిగింది అమ్మవారు. అందుకనే మనకు ఒక సన్నివేశం కనిపిస్తుంది క్షీరసాగర. అది మనం గుర్తు స్మరించుకోవాలి. విశేషమైన సన్నివేశం క్షీరసాగర మథనంలో ఒక్కసారిగా హాలాహలం అనుభవించేసింది. భయంకరంగా జ్వాలలను విరజిమ్ముతూ వచ్చేసింది హాలాహలం. దాంతో దేవాసురులు విడిచిపెట్టి విడిపోయారు. కానీ వాళ్ళ వెంటబడింది ఇది. అద్భుతంగా వ్యాపిస్తోంది హలహర జ్వాల. ఏం చేయాలో తెలియలే. వెంటనే పరమేశ్వరుని ప్రార్థించాలని వాళ్ళ ఒక మనసులో సంకల్పం వచ్చేసింది. పరమేశ్వరుని ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు, అభయం సర్వభూతేభ్యో దదాం యోతద్వ్రతం మమ, నన్ను ఆశ్రయించారు మీకు అశుభం కలగదు, శుభాన్ని గరిగిస్తాను అని చెప్పి హలహల జ్వాలను ఒక్కసారి తన చేతుల్లోకి స్వీకరించి అమ్మవారికి చూశారు. అమ్మవారి వైపు చూశారట స్వామివారు. ఇదిగో నేను తీసుకుంటున్నాను హాలాహలం, నువ్వు ఒకసారి నీ అనుమతినియ్యి, నువ్వు సరే అంటే నేను స్వీకరిస్తాను అని అంటే అమ్మవారు వెంటనే సర్వమంగళ, లోకమాంగళ్యం కదా అమ్మవారికి కావాల్సింది, లోకానికి కళ్యాణం కావాలి కదా, అంచేత ఈ హాలాహల జ్వాల లోకానికి క్షేమం కలిగిస్తుంది. అలా కాదు, అది పనికిరాదు, లోకానికి క్షేమం కలగాలి. అందుకోసం అమ్మవారు అలా తన అనుగ్రహ దృష్టితో చూసింట స్వామివారు తీసుకోండి, ఏం పర్వాలేదు, మీరు కట్టినటువంటిది సుమంగళి సూత్రం అద్భుతమైన శక్తి కలిగింది, దానివల్ల మీకు ఏమీ కాదు నాకు ఏమీ కాదు అనే గొప్ప దివ్యమైన ఆత్మశక్తితో అమ్మవారు అనుగ్రహించింది. వెంటనే ఆయన
హారాహారం స్వీకరించారు. దేవాసురులను రక్షించారు. అలాంటి విశేషమైన తత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఆ మాంగళ్య సూత్రం యొక్క దివ్యత్వాన్ని, శక్తిని అమ్మవారు విశ్వసించారు. ఆ శక్తిని ప్రకటింపజేశారు ఆ సన్నివేశంలో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే ఆ సూత్రంలోనే ఉన్నది. మంగళకరమైన సూత్రం అది. పైగా కట్టిందెవరు? కామేశుడు. అలాంటి దివ్యమైన మంగళసూత్రంతో ప్రకాశిస్తున్నారు అమ్మవారు. దివ్యమైన మంగళసూత్రంతో ప్రకాశిస్తున్నటువంటి కంఠభాగంతో ఉన్నారు అమ్మవారు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంతర. మంగళకరుడైనటువంటి ఆ స్వామివారి చేత బంధించబడిన మాంగళ్య సూత్రంతో ప్రకాశించేటటువంటి కంఠభాగం కలిగినది. అది ఒక సౌభాగ్య లక్షణం. సౌభాగ్యాన్ని కలిగించేటువంటి ఒక దివ్యమైన ఆభరణం అది. ఆ ఆభరణాన్ని ఎప్పుడు కూడా సౌభాగ్యవతి కంఠంలోనే ఉంచుకుంటుంది. దాన్ని ఎప్పుడూ పసుపు కుంకుమంతో అలంకరిస్తూ ఉంటుంది. అది అమ్మవారి యొక్క స్వరూపం. పైగా అంతకుముందు పార్వతీదేవిపై తన అనుగ్రహ దృష్టి ప్రసరించినటువంటి పరమేశ్వరుడు ఆయన తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు ఆయనకు సేవ చేస్తుంది. పార్వతీదేవి ఆయన అలా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఎందుకో ఆయన ధ్యానంలోంచి బయటకు వచ్చి అలా చూశారు. ఎదురుగా అద్భుతమైన సౌందర్యంతో, ఆధ్యాత్మిక సౌందర్యంతో ప్రకాశిస్తున్నారు అమ్మవారు. ఆయన దృష్టి ఆమెపై పడింది. ధ్యానంలోంచి ధ్యానం భగ్నమైపోయింది. ఏమిటి ఇలా జరిగింది? నా మనస్సు ఎందుకు విచలితమైంది? స్థిరమైన నా మనస్సు ఎందుకు విచలితమైపోయింది అని ఎదురుగా చూశారట. కళ్ళు పైకెత్తి, తల పైకెత్తి చూశారు. ఎదురుగా కనిపిస్తున్నాడు మన్మథుడు. అప్పటికే ఒక పుష్పాస్త్రం వేశాడు స్వామివారి మీద. వాడికి ఆ శక్తినిచ్చింది స్వామివారే. అయినా రాబోయే కళ్యాణకరమైన సన్నివేశం కోసం, కుమార సంభవం కోసం దేవతల కోరికపై వేశాడు వస్త్రం. మళ్ళీ సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నీకు నేను ఇచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేస్తావా, నాపై ప్రయోగిస్తావా అని చెప్పి ఒకసారి అలా తీవ్రంగా చూసేటప్పటికీ ఆయన జ్వాలా నేత్రంలోంచి జ్వాలలు వచ్చేసి అతన్ని భస్మం చేసేసాయి. తర్వాత మళ్ళీ ఆయన వేరే ఇంకో ప్రదేశానికి వెళ్తే తపస్సు కొనసాగించారు. ఆ సందర్భంలో పార్వతీదేవి చాలా బాధపడింది. అంతకంటే ఎక్కువ బాధపడింది రతీదేవి. తన భర్తకు రూపం పోయింది, విదేహుడైపోయాడు, దేహం లేదు. తర్వాత పార్వతీదేవి తన తపస్సుతో స్వామివారిని మెప్పించింది. వివాహం సమయంలో, పార్వతీ పరమేశ్వరుల వివాహంలో రతీదేవి వచ్చి ప్రార్థించింది, స్వామి నా పరిస్థితి మీరు భస్మం చేసేసారు, నా భర్తకు రూపం కల్పించండి అని అంటే అప్పుడు స్వామివారు అనుగ్రహించారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తాడు వాసుదేవుడిగా. లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా ఆవిర్భవిస్తుంది. వారికి కుమారుడిగా జన్మిస్తాడు నీ భర్త. అప్పుడు అతనికి రూపం వస్తుంది ప్రద్యుమ్న అనే ప్రకాశించేటువంటి ప్రకృష్టం జుమ్నే జుమ్నతి ప్రకాశించే తత్వం కలిగిన వాడు. అప్పుడు నీ భర్తకు రూపం వస్తుందని అనుగ్రహించారు. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురై తన రూపాన్ని పోగొట్టుకున్నటువంటి మన్మథుడికి ఒక అద్భుతమైన రూపాన్ని కల్పించడానికి కారణమైంది ఏమిటి? ఇక్కడ మాంగళ్య సూత్రము లోక మాంగళ్యాన్ని కలిగిస్తుంది. మొట్టమొదట ఆ మాంగళ్య సూత్రం యొక్క దివ్యమైన అనుగ్రహం మన్మథుడిపై కలిగింది. ఆ వరం ఇచ్చారు అమ్మవారు, పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ఇచ్చారు. అలాంటి విశేషమైన శక్తి కలిగింది కామేశబద్ధ మాంగళ్య సూత్రము. అలాంటి సూత్రంతో ప్రకాశిస్తున్నటువంటి కంఠభాగం కలిగినట్టు అమ్మవారు. ఇప్పుడు ఈ శ్లోకం ఒకసారి పునశ్చరణ చేద్దాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఇప్పుడు ఈ నాలుగు మంత్రాలు కూడా
11-12 శ్లోకాల్లో ఉన్నటువంటి మంత్రాలు 27, 28, 29, 30 ఈ 4 మంత్రాలు ధ్యానిద్దాం. 27, 28, 29, 30 మంత్రాలు. ఓం ఐం హ్రీం శ్రీం నిజసల్లాపమాధుర్య వినిర్భర్సిత కచ్చప్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశ మానసాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధరాయై నమః. మనకు 4 మంత్రాలు అయ్యాయి, 2 శ్లోకాలు అయ్యాయి. 11-12 శ్లోకాల్లో 4 మంత్రాలు, 27, 28, 29, 30 మంత్రాలను ఇవాళ తెలుసుకున్నాం. రేపటి కార్యక్రమంలో మరో 2 శ్లోకాలు, 4 మంత్రాలు అధ్యయనం చేద్దాం. ప్రతిరోజు అమ్మవారి యొక్క దివ్యనామాలను మనం స్మరించుకుంటూ అర్థవంతంగా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం అనంతర శ్లోకాల అధ్యయనంలో విశేషార్థాలు ఇంకా తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన అందరిపైన వర్షించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.